తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ నుంచి 3 ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టిఆర్ఎస్ లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగా మారింది. ఇవాళ కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీలోను రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. అనూహ్యంగా ఆర్ కృష్ణయ్య పేరు తెరపైకొచ్చింది. ఇక విజయసాయి రెడ్డికి జగన్ మరో అవకాశం ఇవ్వనున్నారు. బీదమస్తాన్రావు, కిల్లి కృపారాణి, చల్మణశెట్టి, సునీల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ప్రధానంగా అనూహ్యంగా తెరపేదకు వచ్చిన పేరు ఆర్ కృష్ణయ్య గారి పేరు. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఎంత ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రాజ్యసభ సభ్యత్వం వైసీపీ నుంచి మీకు ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ నిజంగా ఇస్తే కనుక మీరు పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే రాజ్యసభ ఇస్తారనే విషయం తెలియదు. నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తానని చెప్పి అడిగాను. ఎందుకంటే ఇటీవల విస్తరించిన మంత్రివర్గంలో 10 మంది మంత్రులు ఇచ్చాడు. అనేకమైనటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధిలో బీఎస్సీ ఎస్టీ బీసీల కాంట్రాక్టుల్లో నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్లలో విద్యలో ఉద్యోగాలలో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఏ కులం జనాభా ఎంత ఉంటే ఆ కులం జనాభాకు తగ్గట్టుగా డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి వారి వాటా వాళ్ళకి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుండ్రు. ప్రత్యేకంగా ఇటీవల ఉమ్మడి రాష్ట్రంలో కూడా 10 మంది మంత్రులు లేరు బీసీలు. విడిపోయిన తర్వాత కూడా 10 మంది మంత్రులను బీసీలకు ఇచ్చారు. 30,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించారు. బీసీకు చాలా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాడు. ఆ సందర్భంగా ఆయనకు సన్మానం చేయాలి, అభినందించాలని టైం అడిగితే 3-4 మధ్యలో రమ్మని ఫోన్ చేశారు. ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తిరిగి తన ఓటు బ్యాంకును గెయిన్ చేసుకోవచ్చు. టీడీపీ ఓటు బ్యాంకు, టీడీపీ అంటే బీసీల పార్టీగా పేరుండేది, మరి ఆ పేరుని వాళ్ళు నిలబెట్టుకోకుండా బీసీలను తమ వైపు లాక్కోవడంలో భాగంగా మీకు పదవిస్తున్నారంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు అనుకోండి నేను. ఎందుకంటే అమ్మఒడి పథకం ఉంది, చిన్నపిల్లలకు స్కాలర్షిప్లు నెల సంవత్సరానికి అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తే ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటిది? ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది విధానం అది. అట్లాంటి విధానం సమాజం మీద సమగ్ర అభివృద్ధి, మౌలిక అభివృద్ధి చెందాలి అనే ఆశయం ఉన్నోడే తప్ప ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఓటు బ్యాంక్ రాజకీయాల విధానాలు అలా ఉంటాయి, సబ్సిడీ పథకాలు, సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ. రాజకీయ రంగంలో చూడండి, సుప్రీంకోర్టు 34% నుంచి 23% తగ్గించింది. పార్టీ పరంగా అయినా 20% వరకు ఎక్కించారు. ఇట్లా దాంతో అవి ఓటు బ్యాంక్ రాజకీయాలు కావు జనరల్గా. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో 50% ఇచ్చారు, 56 కార్పొరేషన్లు ఇచ్చారు. మరి ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే గత ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి కదా. గతంలో 74 ఏళ్ల నుంచి అనేక ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి, వాళ్ళు ఇవ్వలే, ఇన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలు ఈ కులాల అభివృద్ధికి పాటుపడేవి. మీకు బీసీ నేతగా జాతీయ స్థాయిలో ఎలివేషన్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వ్యక్తిగా ఏపీ ప్రజలకు మీకు ఎంపీ సీట్ ఇవ్వడాన్ని ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? ఇదే సమయంలో ఈ విషయం మీద ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వస్తుంది, తెలంగాణ వ్యక్తులకే ఇక్కడ పదవులు ఏంటి అనే ఆరోపణ. నేను తెలంగాణకు పరిమితమైన నాయకుడిని కాదు. నేను మొత్తం జాతీయ స్థాయిలో బీసీల హక్కుల కోసం. బీసీలు చదువుకోవాలి, చదువుకోవాలంటే హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలని పోరాడి 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టించాము. ఇక్కడ కూడా ఎక్కడ మీటింగ్ అయినా 1,000 మంది నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడే ప్రాంతం నాయకుల కంటే నన్ను ఎత్తుకొని తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళ గుండెలోకి నేను పెట్టిన పోరాటాలు ఉన్న, నేను చేసిన చరిత్ర, నా యొక్క స్కీములు, 12,000కు పైగా ఉద్యమాలు చేశాం.
2000 పైగా జీవలు ఇచ్చాం. ఈ రోజున ప్రతి బీసీల స్కీములు దేశంలో బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల కూడా లేవు. ఆ స్కీములన్నీ పెట్టించాం. అందుకే తప్పనిసరి విధానాల మీద ప్రజలు లైక్ చేస్తారు. దానికి ప్రాంతీయత కులము మతం ఉండదు. నేను ఒక బీసీల కోసమే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్ర కులాలలోని పేదలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాలని, హాస్టళ్లలో గురుకులాలలో వాళ్ళకు కూడా 10% సీట్లు ఇవ్వాలని, జీవులు తెప్పించిన జీవుల మీద నా పేరు ఉంటుంది కాబట్టి అన్ని కులాలు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ సమస్య మీద 45 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. అక్కడ కులం లేదు కాబట్టి ప్రాంతం లేదు కులం లేదు. కర్ణాటకలో పోయి కొట్లాడుతున్నా, ఒరిస్సాలో పోయి కొట్లాడుతున్నా, ఢిల్లీకి పోయి కొట్లాడుతున్నా కాబట్టి నన్ను ఒక ప్రాంతీయ నాయకునికి ఎవరు చూడరు. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి మీటింగ్కి నన్నే ఎందుకు పిలుస్తారు. ఇప్పుడు ఒకవేళ మీకే కనుక రాజ్యసభ ఇస్తే బీసీ కులాల కోసం మీ ఎజెండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండదు? తప్పనిసరి నా ఎజెండా మీరు చూస్తూనే ఉన్నారు మొదటి నుంచి, అదే ఎజెండా కొనసాగుతుంది. ఒకవేళ ఇస్తే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ. మొత్తం మీద రాజ్యసభ స్థానానికి తన పేరు కనుక నిజంగా పరిశీలిస్తే తాను బీసీ కులాలకు అండగా నిలుస్తానని, ఇదే సమయంలో వైసీపీలో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి చేయటం లేదు, కేవలం ఆయన బీసీ కులాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీనిలో భాగంగానే గతంలో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రస్తుతం ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని చెబుతున్నారు, ఇదే సమయంలో తెలంగాణ వ్యక్తికి ఇవ్వడం కాదు తన జాతీయ స్థాయిలో ఫోకస్ ఉన్న నేతను కాబట్టి పరిశీలించే అవకాశం ఉందని ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్తో సత్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాడేపల్లి.